పొటోలు ఇన్నాళ్ళు సవాల్ ఫోటోలు తీసేవాడిని ఇప్పుడు నీ పుణ్యవాని కదిలే మనుషుల ఫోటోలు కూడా తీసేస్తున్నాను రేపు పెళ్లి ఫోటోలు కూడా తీసేస్తానని భయంగా ఉంది డబ్బులు ఇచ్చేయి పండవయ్య ఆ బట్టల సత్యం గారి దగ్గర నుంచి ఈ నెల నా గుర్రానికి గుగ్గిలి ఇంకా రాలేదు ఒక ట్రిక్ ఫోటో అది ట్రిక్కా నేనేమన్నా రవికాంత్ రాగా ఇచ్చినా జంబులింగాన్ని నోరు మూసుకొని చెప్పేదేను చూడు ఈడి తల తీసేసి ఇక్కడ బట్టల సత్యం గారి అతికించు లేకపోతే నీ తల తీసి అతికించేస్తాను ఇది ఎక్కడ భయపెట్టేసే బేవార్స్ బేరంటా నాయన నా పేరు బేవార్స్ కాదు శ్రీనివాస్ కత్తివరా ఇండి అమ్మో మొత్తం కాయలన్నీ మానే పల్లెటూళ్ళు అమ్మేస్తావురా నా మనసందుకు పీకేస్తుంది వెంటనే మా గురువుకు చెప్పేయాలి ఏ తప్పు చేయనలా ఇరికించడం ధర్మో చెప్పు అమ్మా ఒక పక్క నుంచి పబ్బం గడుపుకుంటూ నా గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టకుండా ఎగేయడం ధర్మమా సచ్చినా కాదు అయితే వెంటనే మా గురువు గారికి ఆ ముగ్గురు ఆడాల సంగతి కొత్తగా వచ్చిన టీచర్ సంగతితో పాటు నీ సంగతి కూడా చెప్పేస్తాను ఫోటో చూపిస్తాను అబ్బో బాబోయ్ ఎన్నిసార్లు పట్టుకోమంటాయా బాబోలు కాళ్ళు ఆడేదో నాకు గుడ్లు కొట్టడం వల్ల నాలుగేళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి ఇప్పుడు చేతులు తీసేస్తాను అంతలో తావు అమ్మో చూసిందంటే పెళ్లి పెళ్ళి తప్పుతుంది ఎటు బయలుదేరా గుడికా గోదాట్లోకి మళ్ళీ ఏమైంది సంబంధం వచ్చింది ఈసారి కూడా సంబంధం కుదరలేదా ఆహా కుదిరింది ఎవడో జూ అట అచ్చు జూలోంచి వచ్చిన వాళ్ళలాగే ఉన్నాడు వెదమొహం వాడును ఎవడు వాడా వాడిది వెదమొహమా పొద్దున కలిసి మాట్లాడనే అప్పుడు బానే ఉంది సో నాలాగే ఉన్నాడు పైగా బోల్డ్ అంత సంపాదన కూడా ఇలాంటి ఛాన్స్ అందరికీ రావద్దు నీలవేణి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నా మాట విని వాడిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో నేను శాలువా వేసుకొచ్చి మరీ అక్షంతలు వేస్తాను అంటే నువ్వు నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు కదా అంతే కదా మరి కానీ వాడు ఊరుకో ఈ ఎదవ తాళి కట్టకపోతే వీడి కాళ్ళు చేతులు నరికేయను ఊరికే సరదా కంటాడంతే అంతే అంతే సరదాకే అన్నాను నిన్ను వదిలిపెట్టిన బతకల్లా అయ్య బాబోయ్ తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంది ఇంకో నెల రోజులు మీ బాబు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కిక్కురు మనకుండా ఉండు నెల పోయిన తర్వాత మనం అన్నవరం పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం ఏ ఒట్టు ఇంకొక నెల రోజుల్లో మనం పెళ్లి చేసుకోకపోతే తలా 1000 ఒక్కలకు గాక సరేనా అమ్మయ్య వస్తా